హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారిని వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, గౌతమ్ అదానీ పైన యుఎస్ లో కేసు నమోదు అవ్వడం భారతదేశమే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రకంపనలు అయితే క్రియేట్ చేసింది. ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చాలా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, చాలా వైపు నుంచి అయితే అరెస్ట్ చేయాలని అంటున్నారు. అసలు ఏంటి కేసు? అమెరికాలో కేసు నమోదు అవ్వడం ఏంటి? ఏం జరిగింది సార్? ఇప్పుడు అదానీ ఎనర్జీ గ్రూప్ కంపెనీ, అజూర్ కంపెనీ, ఈ రెండు కంపెనీలు స్టాక్ మార్కెట్లో, అమెరికా స్టాక్ మార్కెట్లో నమోదయ్యి ఉన్నాయి. అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించారు అదానీ గ్రీన్ ఎనర్జీ కోసము, అజూర్ కంపెనీ కోసము. అందువల్ల అమెరికన్ డాలర్స్, అమెరికా డబ్బును ఇతర దేశాల్లో ఎవరికైనా ఇచ్చినా కానీ లంచం రూపంలో, లంచం ఇచ్చేది పెద్ద నేరం అవుతుంది. ఇక్కడ అదానీ లంచం ఇచ్చినాడు కాబట్టి అదానీ మీద కేసులు నమోదయ్యాయి. అక్కడ ఎస్ఈసి, ఎఫ్బిఐ ఈ రెండు కూడా కేసులు విచారించినారు. విచారించినప్పుడు అదానీ దాదాపు అదానీ ఎనర్జీ నుంచి 4600 మెగావాట్ల యూనిట్లు కొన్నారు. తర్వాత అజూర్ కంపెనీ నుంచి 2100 మెగావాట్ల యూనిట్లు కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సెకి అని ఒకటి, వాళ్ళు విద్యుత్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. ఈ సెకిని కూడా అదానీ మేనేజ్ చేసి పెట్టించారు. ఆ సెకి నుంచి ఇచ్చిన ప్రతిపాదనలనే వీళ్ళు అంగీకరించినారు ప్రభుత్వం. అప్పుడు 2 రూపాయల 49 పైసలతో యూనిట్ కొనుగోలు చేశారు. బయట విద్యుత్ సంస్థలు 99 రూపాయలకే యూనిట్ కొన్నారు. అంటే దాదాపు 1/2 రూపాయి ఎక్కువ పెట్టి కొన్నారు. ఇన్ని మెగావాట్లు అయితే ఎంత డబ్బులు అవుతుందో చూడండి. ఈ ఇవి అమెరికన్ డబ్బులు కాబట్టి అక్కడ కేసు నమోదు చేశారు. ఎఫ్బిఐ అయితే భారతీయుడు అని పేర్కొన్నారు, కానీ ఎస్విసి అయితే పేర్లు కూడా అభియోగ పత్రంలో పేర్కొనడం జరిగింది. ఈ అభియోగ పత్రాలు న్యూయార్క్ కోర్టులో ఫైల్ చేయటం జరిగింది. ఇవి కాకుండా ఇవి ఎక్కడెక్కడ సమావేశాలు జరిగినాయి, ఏ తేదీల్లో సమావేశాలు జరిగాయి, ఏమేమి సమాలోచనలు చేశారు, ఇవన్నీ కూడా సేకరించి అవన్నీ అభియోగ పత్రంలో పేర్కొనడం జరిగింది. అందువల్ల ఎస్విసి అయితే పేర్లు పేర్కొన్నారు, కానీ ఎఫ్బిఐ అయితే భారతీయులు అని పేరు పెట్టారు. ఎస్విసి పేర్లు కూడా వచ్చినాయి. పేర్లు రావడంతో ఇవి ఇక్కడ ముట్టినాయని చెప్పి, జగన్ గారికి ముట్టినాయని పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఇవి ఏమి రానంటే, ఈ విద్యుత్ కొనుగోలులో డబ్బు ఎక్కువ పెట్టుకొనడము, తర్వాత పవర్ ప్లాంట్లను, పోర్ట్లను కూడా మంజూరు చేశారు. కృష్ణపట్నం పోర్ట్ అయితేనేమి, గంగవరం పోర్ట్ అయితేనేమి, తర్వాత విశాఖపట్నంలో ఈ పోర్ట్ల కంపెనీకి దాదాపు 2000 ఎకరాలు విశాఖపట్నం పోర్ట్ భూములను కట్టబెట్టడం జరిగింది. ఇటువంటివన్నీ జరగడంతో ఈ ఆ డబ్బులు ఇక్కడ వచ్చినాయి కాబట్టి దాని మీద కేసులు నమోదయ్యి ఉండేవి. ఇప్పుడు వచ్చిండే సమస్య కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ అయితేనేమి, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ ఇతర పార్టీలన్నీ ఈడీ ఎంక్వైరీ చేయాలా, కేసులు నమోదు చేయాలా అనేది డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా కోర్టులే ఇవన్నీ అభియోగాలతో పేర్కొన్నప్పుడు మీరెందుకు చేయకూడదని, ఇప్పుడు దానికి అట కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మంచి సంబంధాలే ఏర్పరచుకున్నారు. మొదటైతే కొన్ని కొనుగోళ్ళు ఎక్కువ ధరలు ఉన్నాయి, రద్దు చేస్తామని బెదిరించారు. మళ్ళా తర్వాత దాన్ని వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవడము, కలిసిన తర్వాత ఈ వీటికి ఆమోదాలు వెంటనే చకచక రావడం జరగడం అవుతుంది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఇది ఒక సీరియస్ కేసుగా ముద్రపడింది. అందులో అమెరికన్ కోర్టులు లంచాలు ఇచ్చిన వారి మీద
కేసులు కఠినంగా ఉంటాయి. ఆ అభియోగ పత్రంలో ఇవన్నీ వివరాలు పేర్కొన్నారు. పేర్కొనడంతో ఈయన పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకా ఇటువంటివన్నీ ఉన్నప్పుడు సమస్యలు ఈ ఒక రకంగా చుట్టుముట్టాడుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయాలా, కానీ ప్రభుత్వానికి ఏమైంది ఈ కేసుల్లో మళ్ళా విచారణలు అయితేనేమి జగన్ మీద అఫెన్స్ పోయేదానికి ఈ కేసు అయితే ఒకటి ఆధారంగా దొరికింది. కొన్ని శాండ్ మైనింగ్ కేసులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది ఇక్కడే కాకుండా అమెరికాలో పెద్ద సంచలనం అవుతుంది. అంటే వీళ్ళు తీసుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇచ్చిన వాళ్ళ మీద అయితే ఆదాని మీద అయితే కఠినంగా ఉంటుంది చర్యలు. సార్, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఆదానిని అరెస్ట్ చేయాలి అంటే ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ అయితే కావాలి. మరి ఇప్పుడు బీజేపీ ఇస్తుందా లేదా అన్నది ఒకటి పెద్ద చర్చ అయితే దారితీసింది. అక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి అయితే విమర్శలు అయితే వస్తున్నాయి, మీరు పర్మిషన్ ఇవ్వాలి, అరెస్ట్ ఆల్రెడీ నమోదు అయిపోయింది కదా, ఇంకా అరెస్ట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు బీజేపీకి ఒక పెద్ద టాస్క్ వచ్చిందని చెప్పుకోవాలి, పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళకే ప్రాబ్లం. మీరేం చెప్తారు సార్? అంటే ఇవ్వక తప్పదు కదా. ఇప్పుడు ఒకవేళ ఉండినా విచారణ అనేది జరగాల్సింది ఉంటుంది. జరిగినప్పుడు అది ఆ విచారణ ఏ రీతిలో సాగుతుంది ఏమనేది అది వేరే సమస్య. విచారణ తీసుకోకపోతే వాళ్ళ మీద కూడా అపవాదం వస్తుంది. ఇప్పుడైతే వాళ్ళైతే వాళ్ళకు సంబంధం ఏమి లేదు, కానీ ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు చేసినవి ఈ చర్యలన్నీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఒరిస్సా అయితేనేమి, కొన్ని ఇతర రాష్ట్ర తమిళనాడు అయితేనేమి, ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగినాయి విద్యుత్ శక్తి కొనుగోళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ ఎనర్జీని కొనుక్కున్నారు. వీటి మీద అయితే చేయాల్సింది వస్తుంది, చేయకపోతే బీజేపీకి నష్టం జరుగుతుంది. వేయాల్సింది వస్తుంది. మళ్ళీ వేసిన తర్వాత నీరు గారుస్తారా కఠినంగా తీసుకుంటారా అనేది వేరే సమస్య. వేయడం అయితే వేయాల్సింది వస్తుంది అనుకుంటాను. సార్, అక్కడ బీజేపీ వాళ్ళేమో ఆదాని కాస్త సపోర్ట్ చేస్తూ వెనకేసుకొస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు చూసుకుంటే కాంగ్రెస్ నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే బీజేపీ వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు రాహుల్ గాంధీ, మరి మీ సీఎం రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు విరాళం తీసుకున్నారు ఆదాని దగ్గర నుంచి, దావోస్ లో పెట్టుబడులు పెట్టడానికి 12,000 కోట్లు ఆదాని సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు కదా, మరి మీ సీఎంఏ ఉన్నారు కదా అని చెప్పి వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే, దీనంటే ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నారా అనే దానికి ఆధారాలు కావాలి కదా, తీసుకున్నారా లేదా వేరు సమస్య. కానీ ఇక్కడ ఏదన్నా వీళ్ళైతే ఇంతవరకు ఏమి ఇచ్చినట్లేదు. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కాంట్రాక్టులు కానీ అటువంటివి ఆదాని గ్రూప్తో చేసుకున్న దాఖలాలు అయితే లేవు. అది ఆరోపణే కానీ దాంట్లో విచారణ చేసి జరిగినవి